Still feeling blissful. Right? I'll skip to the Anjing, bu ya. Kewa, bawa. Terus kenapa? Apa jalan luar biasa? Biar Sasi bawa. Kalau yang hidup ini sih boleh dikaji aja. Kewa, bawa. Orang ini tuh mesti, bukan mesti. Hai, beri. Atau orang ini apa? Orang mandor orang tuh orang lain tuh. Hidup cerita tuh, touch ini sih luar biasa. Sasi bawa. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు బోధలు బయట ఎన్నో ఉన్నాయి.
మన దేవుని పేరట ఆయన అవమానించడం చేస్తున్న చాలా ఉన్నాయి. మరి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని కృపను బట్టి మనము వాక్యం సాగుతున్నాము. దేవుడు మనం ఉంచాడు, వాక్యం ద్వారా ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వాక్యం తక్కువ చదివిస్తున్నాం మా వాళ్ళ నుంచి. వాళ్ళు కంజీత ఏదో ఉంటారు కాబట్టి ఇంతవరకు దేవుడు మన చూపిస్తున్నారు. ఆ వాస్తవంగా ఇంకా చాలా మంది అడిగి ఉన్నారు కాబట్టి నేను కట్ చేస్తూ ఉన్నాను. దేవుడు చిత్రం అంటే ఇంకొకసారి మనము కలిసినప్పుడు మరి థింక్ క్రియేటివ్. ఈరోజు కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం దేవుడు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. మన ప్రాప్తులతో మనం ఇప్పుడు ముగించుకున్నాము. అయితే రేపు స్కెడ్యూల్ ఒకసారి గమనించండి. రేపు 9:00 వర్షిప్ స్టార్ట్ అవుతుంది. 8 to 9 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి 9 sharp ఇక్కడే ఆరాధనా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9:30 కాదు, 9:00. ఇక ముందు ఇంకా మనకి వేరే డివోషన్ అంటే ఉండదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. మీరు ఒకవేళ లేట్ అయిపోతే బ్రేక్ఫాస్ట్ అయితే కావాలి. 9:00 స్టార్ట్ అవుతుంది. అదే కార్యక్రమాలు కూడా మనకు ఉంటాయి. గమనించండి, చక్కగా రెస్ట్ తీసుకోండి. ఉదయం లేచి ఆరాధన మనకు సిద్ధపరుచుకుందాం. బాస్తే మనకి విజ్ఞాపన కొడుకు ఉండే అని మామూలుగా అయితే అయితే మన ప్రత్యేక కొడుకు కాబట్టి లేదు. అయితే అయినప్పటికి కూడా మనం రాత్రి వాక్ ఏ విధంగా జీవించాము, రేపు యోగ్యమైన ఇంట్లో ప్రభు బలలో జీవించడానికి సిద్ధపరచుకుంటారు. మనం సిద్ధపరచుకుందాం. ఒక మాట ప్రార్థన చేసి తెలుసుకుందాం. మనం వచ్చినటువంటి శాంసన్, వాస్తవం శాంసన్ నాకు కూడా మంచి బాగా పాడతారు. నేనేం చెప్పానంటే ఒకటి పైన కూర్చొని ఒకటి కూర్చొని పాడడం చెప్పాను. వేసేటప్ప కానీ అది కావాలి, తర్వాత చేస్తాం అంటే కానీ అది ప్రాబ్లం చేస్తాం. ప్రేమ వర్ణాలు రేపు ఉదయం మళ్ళా తిరిగి ఆరాధన కార్యక్రమానికి అందరికీ అందరూ